కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించడంతో రాష్ట్రంలో ఏపీ కాంగ్రెస్ నేతలు సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక హోదాపై ఖచ్చితంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. వెంటనే కేంద్రం స్పందించి వెంటనే ప్రత్యేక హోదాపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున లోక్సభలో స్పీకర్ ఇవాళ ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అలాగే ఈ ప్రత్యేక హోదా మీద చర్చించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా చర్చ జరగాలి. మరి ఆంధ్ర రాష్ట్రం పక్షాన కాంగ్రెస్ మరి పిసిసి ఆదేశానుసారం ఈ రోజున ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా తన నిరసన ద్వారా తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ చర్చ ఏపీ రాష్ట్రానికి అనుకూలంగా ఉండాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో కార్యక్రమాన్ని